సమయం రాత్రి 7 గంటలు. అది హైవే రోడ్. పేదకోడలు అనామిక 2 చేతులతో 2 కాల్చిన చేపలని కర్రలకు గుచ్చి పట్టుకుని నిలబడుతుంది. రండి బాబు రండి, కాల్చిన చేపలు, ఫ్రై చేసిన చేపలు, మసాలా చేపలు, గుంటూరు కారం చేపలు, ఇలా ఎన్నో రకాల చేపలున్నాయండి. ఎవరికి ఏది తినాలనిపిస్తే అది సిద్ధంగా ఉంది, వేడిగా ఉంది. చేపలు బాబు, చేపలు, కాల్చిన చేపలు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బస్సు వచ్చి పక్కకు ఆగింది. అనామిక బస్సును చూసి గబగబా బస్సు దగ్గరికి పరుగున వచ్చింది. బస్సు దిగుతున్న వాళ్ళని చూస్తూ తన చేపల్ని చూపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి డబ్బులిచ్చి ఒక చేప తీసుకుంటాడు. అనామిక సంతోషపడుతూ మిగిలిన మరొక చేపను పట్టుకుని ఆ బస్సు చుట్టూ తిరుగుతూ, అయ్యా అమ్మా, ఎవరైనా దయతలచి ఈ ఒక్క చేపని కొన్నారంటే నేనింటికి వెళ్ళిపోతాను. నాకిద్దరు పిల్లలున్నారు, వాళ్ళని చూసుకోవాలి అని అంటుంటే ఆ బస్సు దిగిన ఒక పెద్దావిడికి అనామిక మీద జాలి కలుగుతుంది. ఏమ్మా ఇలారా అని పిలుస్తుంది. అనామిక ఆ పిలుపు విని సంతోషపడి ఆ పెద్దావిడ దగ్గరికి పరుగున వస్తుంది. ఇదొక్కటే మిగిలిందా? ఇది కొంటే నువ్వింటికి వెళ్ళిపోతావా? అవునమ్మగారు, ఇదొక్కటే మిగిలింది. ఎంతమ్మా చేప? 100 రూపాయలమ్మగారు అని అనామిక రేటు చెప్పగానే ఆ పెద్దావిడ 100 రూపాయలు తీసి అనామికకిస్తుంది. అనామిక ఆ చేపను పెద్దావిడికిచ్చేసి ఆ బస్సుకి కొద్ది దూరంలో ఉన్న చిన్నపాటి డబ్బా దగ్గరకొచ్చింది. ఆ డబ్బా దగ్గర అత్తగారు శారద కూర్చుని కట్టెల పొయ్యి మీద చేపలు కాల్చుతూ ఫ్రై చేస్తూ ఉంటుంది. అనామిక అక్కడికొస్తుంది. యామే కోళా, తీసుకెళ్లిన 2 చేపలు అమ్ముడుపోయాయా? అవునత్తయ్యా, చేపలు 2 అమ్ముడుపోయాయి. ఇంకా కాల్చినవి ఎన్ని చేపలున్నాయత్తయ్యా? మరొక 3 ఉన్నాయి కోళ్ళా. ఆ 3 అమ్ముకొని నేను ఇంటికి వస్తాను. మీరింటికి వెళ్ళండి అత్తయ్యా, పిల్లలు ఆకలితో ఉంటారు. పిల్లల ఆకలిని అడిగితే అన్నం పెట్టడానికి తండ్రి కొడుకులున్నారులే కోళ్ళా. నిన్ను మాత్రం ఒక్కదాన్నే ఇక్కడ వదిలిపెట్టి నేను ఎట్ట వెళ్ళనో? నాకేమీ భయం లేదత్తయ్యా, నీ ధైర్యంగానే ఉన్నాను, తెలివితో ఉంటాను. మీరు వెళ్ళండి. అమ్మిన చేపలకు వచ్చిన డబ్బులు చాలు కోళ్ళా, ఇద్దరం ఇంటికి పోదాం పదా. అత్తయ్యా, మన కుటుంబ పరిస్థితికి డబ్బులు సరిపో, మీరు వెళ్ళండి. నేను మిగిలిన ఆ 3 చేపల్ని అమ్ముకొని వస్తాను. సరే కోళ్ళా, అమ్ముడిపోయాక ఇంటికి వెళ్దాంలే అని చెప్పి శారద కాల్చిన 3 చేపల్ని గుచ్చిన కర్రల్ని అనామికకి ఇస్తుంది. అనామిక వాటిని పట్టుకుని ముందుకు వెళ్లకుండా డబ్బా దగ్గర నిలబడుతుంది. అమ్ముకొత్తానని చెప్పావు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి కోళ్ళా? వెళ్ళు, అవతల టైం ముందుకు పోతుంది కదా. అయ్యో అత్తయ్యా, నేను ఇంతకు ముందు అమ్మిన బస్సు ఇంకా అక్కడే ఉంది. అక్కడ ఒక పెద్దావిడ ఉంది కదా, ఆవిడ దగ్గర నేను ఇందాక ఇంటికి వెళ్ళిపోతాను, ఒక్క చేపే ఉన్నది అని చెప్తే కొనేసింది అత్తమ్మ. ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ కనబడితే ఏం బాగుండదు అత్తయ్యా. ఆ బస్సు వెళ్ళిన తర్వాత వెళ్తాను అని అనామిక చెప్పగానే, ఓహో, నా కాల్ ఎట్టాంటి మాటలు కూడా చెబుతుందా? పొట్టకుటి కోసం తప్పదు కదా అత్తయ్యా అని అంటూ ఉండగానే అక్కడ ఆగిన బస్సు కాసేపటికి వెళ్ళిపోతుంది. అది చూసి అనామిక సంతోషపడుతూ కాల్చిన 3 చేపల్ని చేతులు పట్టుకుని హైవే మీద నిలబడుతుంది. ఇంతలో ఒక కారు వస్తుంది. ఆ కారు అనామిక పక్కనే ఆగుతుంది. ఆ కారుని అయోమయంగా అనామిక చూస్తూ ఉంటుంది. కారులో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. ఆంటీ, ఒక్కొక్క ఫిష్ ఎంత? ఒక్కొక్కటి 100 రూపాయలు. 3 ఫిష్లున్నాయి, 3 తీసుకోండి అని అనామిక చెప్పగానే ఆ అమ్మాయి 300 రూపాయలిచ్చి అనామిక దగ్గర 3 చేపల్ని తీసుకుంటుంది. ఇక అనామిక డబ్బుల్ని తీసుకుని శారదా దగ్గరికి వస్తుంది. కారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళు డబ్బా మూసేసి ఇంటికి బయలుదేరుతారు. ఇంట్లో చాప మీద హరీషు భవ్య పడుకుని ఉన్నారు. పిల్లల తండ్రి రమేష్ వాళ్లకు దుప్పటి కప్పి పక్కని కూర్చున్నాడు. వాళ్ళకి దగ్గరున్న మంచంలో ప్రసాద్ కూడా కూర్చుని ఉన్నాడు. బాబు రమేషు, ఇప్పుడు టైం ఎంతయింది? 9 దాటింది నాన్న. అత్తాకోడళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు సైకిల్ మీద వెళ్ళి చూసిరా బాబు. అలాగే నాన్న, నువ్వు పిల్లల్ని చూస్తూ ఉండు, నేను వెళ్ళి అమ్మని అనామికని తీసుకొస్తాను అని చెబుతూ ఉండగా అత్తాకోడళ్ళు శారద అనామికలు ఇంటికొచ్చారు. అనామిక పడుకున్న పిల్లల్ని చూసి, బావా, పిల్లలు అన్నం తిన్నారా? తిన్నారనామిక, నీకోసం చాలాసేపు ఎదురుచూశారు. 9 అయినా రాకపోవడంతో కొంచెం కొంచెం తిని పడుకున్నారు. సర్లేండి, మీరు మావయ్య తిన్నారా? నేను పిల్లలతోనే తిన్నాను కోళ్ళా, కొడుకి ఇంకా తినలేదు. మీరంతా తినండి, నేను పిల్లల్ని చూస్తూ ఉంటాను అని ప్రసాద్ చెప్పడంతో అనామిక రమేషు శారద ఇంట్లో ఒక మూలున్న కట్టెల పొయ్యి దగ్గరికి వస్తారు. అందరూ అన్నం కూరగిన్నె పెట్టుకుని తింటూ ఉంటారు.
ఇక ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర అనామిక కూర్చుని ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది. బకెట్లో ఉన్న చేపలు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి. బకెట్ నిండి నీళ్లు అలా వృధాగా పోతూ ఉంటాయి. అప్పుడే శారద ఇంటికొచ్చి వృధాగా పోతున్న నీళ్లను చూసి, కోళ్ళా ఏవే అనామిక అని పిలుస్తుంది. అనామిక కదలకుండా మెదలకుండా ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చుని ఉంటుంది. అది చూసిన శారద, ఏవేం దీనికి ఎంత పిలిచినా పలకడం లేదు అని శారద అనామిక దగ్గరికొస్తుంది. అనామిక భుజం మీద చెయ్యేస్తుంది. దాంతో అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి శారద వైపు చూస్తుంది. ఎంత పిలిచినా పలకకుండా నువ్వంతలా ఏం ఆలోచన చేస్తున్నావే? నా ఆలోచన అంతా సంపాదన గురించే అత్తయ్య. పిల్లలు ఎదుగుతున్నారు, ఏడాది ఏడాదికి స్కూల్ ఫీజులు కూడా పెరిగిపోతున్నాయి. మనలాగే పిల్లల జీవితాలు కాకూడదు కదా అత్తయ్య. అవును కోళ్ళ, మనం ఏదో ఒకటి చేసుకుంటా ఇలా మన జీవితాలని ముందుకు బోనిస్తున్నాం. కానీ పిల్లలకు కూడా ఇట్లాంటి కష్టమైన జీవితాలను ఇవ్వకూడదు. వాళ్ళని బాగా చదివించి వాళ్ళని మనం ప్రయోజకులను చెయ్యాలి. అందుకే కదా అత్తయ్య అధిక సంపాదన కోసం ఏం చేస్తే బాగుంటుందా అని నేను ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాను. మరి చేపలు అమ్మడం మానేస్తావా కోళ్ళా? లేదత్తయ్య, ఈ చేపలు అమ్మడంతో పాటు ఇంకా ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడున్నది మానేస్తే ఎలాగత్తయ్య? కాల్చిన చేపలు అమ్ముకుంటూ చేసే మరొక వ్యాపారం ఏముంటుంది కోళ్ళా? నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. ఫిష్ బిర్యానీ ఐడియా వచ్చింది. ఫిష్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. వారేవా కోళ్ళ, నీ ఐడియా బాగుంది. మనం ఇప్పుడు ఎట్టాగో కాల్చిన చేపలను అమ్ముతున్నాం కదా, దాంతోపాటుగా చేపల బిర్యానీ కూడా పెట్టి అమ్మితే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి కదా కోళ్ళ. నీకు సహాయం చేయడానికి ఎట్టాగో నేను నీతోనే ఉంటాను కదా. అవునత్తయ్య, అసలే హైవే మీద ఫిష్ బిర్యానీ సెంటరే లేదు. మనం పెడితే బాగుంటుంది. ఇటు ఫిష్ బిర్యానీ అయిపోగానే అటు ఫిష్ కాల్చి అమ్మడం మొదలు పెట్టచ్చు. అప్పుడు మనకి ఒకచోట రెండు సంపాదనలు. భలే ఉందత్తయ్య. మరిక ఆలస్యం ఎందుకు కోళ్ళా? చేపల బిర్యానీని రెడీ చేయి. నేను మన డబ్బా దగ్గరికి వెళ్ళి అంత శుభ్రం చేస్తాను. ఇక్కడ ఫిష్ బిర్యానీ తయారు అనే బోర్డు ఒకటి చేయించి పెడతానులే అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక సంతోషంగా చేపల్ని కడుగుతుంది. శారద హైవే దగ్గరున్న డబ్బా దగ్గరికి వస్తుంది. ఆ డబ్బా తెరిచి నీళ్లు చల్లుతుంది. చక్కటి ముగ్గు వేస్తుంది. ఆ డబ్బా చుట్టుపక్కల అక్కడక్కడ ఇచట ఫిష్ బిర్యానీ లభించును అన్న బోర్డులు పెట్టిస్తుంది. ఇక ఇంటి దగ్గర అనామిక ఒక పెద్ద కట్టెల పొయ్యి పెట్టి కట్ చేసిన చేపల ముక్కలతో కమ్మని వాసనతో ఫిష్ బిర్యానీ రెడీ చేస్తుంది. ఆ రోజు పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్న తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఫిష్ బిర్యానీ వాసనకి తట్టుకోలేక, అమ్మా కోళ్ళా, నీ ఫిష్ బిర్యానీ వాసన అదిరిపోయింది తల్లి, నాకు కొడుక్కి పెట్టమ్మా, కడుపు నిండా తింటాం. పెడతాను మావయ్య, కానీ మీ ఇద్దరూ ఈ ఫిష్ బిర్యానీని కడుపు నిండా తిని హాయిగా ఇక్కడే పడుకుంటాం అంటే మాత్రం నేను ఒప్పుకోను. మన ఫిష్ బిర్యానీ సెంటర్ దగ్గరికి రావాలి. వచ్చి మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలి. ఫిష్ బిర్యానీ సెంటరా? ఎప్పుడు పెట్టారమ్మా? ఎక్కడ పెట్టారు? హైవే దగ్గర పెట్టాం మావయ్య. అక్కడ మన చేపల డాబా ఉంది కదా, ఆ దగ్గరే ఈ చేపలను కాల్చి అమ్ముకుంటూ ఈ ఫిష్ బిర్యానీని కూడా అమ్ముదాం అనుకుంటున్నాం మావయ్య. అయినా ఎండలో చేపల బిర్యానీ తినడానికి ఎవరు వస్తారా నమిక? నాకెందుకో మీ వ్యాపారం సరిగా నడవదేమో అనిపిస్తుంది. ఎవరు రాకపోతే ఈ ఫిష్ బిర్యానీ మొత్తాన్ని మీరు ఒక్కరే తిందురులేండి. వాడొక్కడే ఏం తింటాలే అమ్మా, నేను కూడా తింటానుగా. సరే మావయ్య, మీరు కూడా తిందురులేండి అని అనామిక రెడీ చేసిన ఫిష్ బిర్యానీని ఒక ట్రక్లో పెట్టుకుని హైవే మీదున్న తన డబ్బా దగ్గరికి వస్తుంది. ఆ డబ్బా దగ్గర అత్తగారు శారదా చేసిన ఏర్పాట్లకు అనామిక సంతోషిస్తుంది. బిర్యానీ అనగానే చాలామంది వస్తారని అనుకుంటారు అత్త కోడళ్ళు. గంట గడిచినా కానీ ఒకరిద్దరు మాత్రమే వస్తారు. శారద ఇంకెవ్వరూ రారు. కాళ్ళెంతో కష్టపడి చేసిన ఫిష్ బిర్యానీ వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు? మనం ఎలాగూ నలుగురు ఉన్నాంగా, నలుగురు నాలుగు దిక్కులు కూర్చొని ఓ పట్టుబడదాం. అంతే, ఫిష్ బిర్యానీ మొత్తం అయిపోతుంది. పిల్లల కోసం కొంచెం తీసి పక్కన పెడితే చాలు. అవునమ్మా, చూస్తుంటే ఎవ్వరూ వచ్చేలా లేరు. ఇది వృధాగా పోనివ్వటం కంటే నేను నాన్న కలిసి కూర్చొని తినేస్తాం. మీరు కూడా రండి, తర్వాత పిల్లలకి తీసుకెళ్దాంలే అని తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి అత్తాకోడలతో అంటూ ఉంటారు. కానీ అత్తాకోడలు మాత్రం వాళ్ళు చేసిన ఫిష్ బిర్యానీ మీద చాలా నమ్మకంతో ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే సమయం గడుస్తున్న కొద్దీ అనామికా చేసిన ఫిష్ బిర్యానీకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది, మంచి సంపాదన వస్తుంది. అనామికా పిల్లల భవిష్యత్తు గురించి భయపడకుండా సంతోషంగా ఉంటుంది. పాతికేళ్ల చక్కని తెలుగింటమ్మాయి అనామిక తన ఫ్రెండ్ మాధవితో కలిసి మామిడి తోటలో ఒక చెట్టుకు కట్టిన ఉయ్యాలలు ఊగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఏవే అనామిక, మొన్నొచ్చిన సిటీ సంబంధాన్ని వద్దని చెప్పావంట? అవును మాధవి, వద్దని చెప్పేశాను. ఎందుకు, అబ్బాయి నచ్చలేదా? చూడటానికి అబ్బాయి బాగున్నాడు మాధవి, కాకపోతే వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు పలుకుబడి ఉన్నాయి. అందుకే నేను వద్దని చెప్పాను. నువ్వేమిటో, నువ్వేం చేస్తున్నావో ఏమాత్రం అర్థం కావడలేదు. ప్రతి అమ్మాయి డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాలని అనుకుంటుంది. నువ్వు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నావు. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో డబ్బు మాత్రమే ఉంటుంది మాధవి. ప్రేమ, అభిమానం, అనురాగం, అనుబంధం లాంటివి ఉండవు. నాకు డబ్బొద్దు, మమత పంచే మంచి మనసు కావాలి. ఆ మంచి మనసున్న కుర్రాడు, ఆ కుటుంబం ఎక్కడుందో ఎక్కడో తెలియదు, కానీ అలాంటి కుర్రాడు ఎక్కడో పుట్టే ఉంటాడు, అలాంటి కుటుంబం ఉండే ఉంటుంది. అది నీ భ్రమ అనామిక. ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న అబ్బాయిలు అమ్మాయి కొంచెం అందంగా లేకపోయినా కలర్ తక్కువన్నా అధిక కట్నం వస్తుంది కదా అని పెళ్లి చేసేసుకుంటున్నారు. అందరూ అలా ఉండకపోవచ్చు కదా మాధవి. పోనీలే అనామిక, నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. నీవు కోరుకుంటున్న జీవితం నీకు దొరకాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అని ఆ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉయ్యాలలుగుతూ ఉంటారు. పల్లెటూరులో ఉన్న తన అన్నయ్య దామోదరింటికి శారదా దంపతులు వచ్చారు. ఇంటి బయట చల్లని వాతావరణం ఉండటంతో చెక్క కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. దామోదరింట్లో పనిచేస్తున్న చంద్రయ్య అందరికీ కొబ్బరి బోండాలు తాగడానికి తీసుకొచ్చి ఇస్తాడు. చెల్లెమ్మ, బావగారు, తాగండి, మన తోటలోనివే, నీళ్లు చాలా బాగా రుచిగా ఉంటాయి అని దామోదర్ చెప్పగానే శారదా ప్రసాదులు కొబ్బరి నీళ్లు తాగుతారు. బాబుగారు, ఇంకేమైనా కావాలండి చెప్పండి అయ్యా, నేను ఇంట్లో పని చేస్తా ఉంటాను అని చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం బావగారు, చాలా రోజులకి మేం గుర్తుకొచ్చాం. నువ్వు చూసిన అమ్మాయితోనే నీ మేనల్లుడి పెళ్లి జరగాలని మాట తీసుకున్నావు కదా దాము, ఆ విషయం మాట్లాడడానికే వచ్చాం అని చెప్పగానే దామోదర్ సంతోషపడతాడు. ఏంటి బావా, నా మేనల్లుడు రమేష్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? నిజంగా అది సంతోషించాల్సిన విషయమే. అయితే మన వాడికి అనామిక సరైన జోడి, ఇద్దరు బావుంటారు. అన్నయ్య, ఈ అనామికెవరో? చంద్రయ్య. ఓ చంద్రయ్య, ఇలారా అని దామోదర్ గట్టిగా కేకవేస్తాడు. లోపల నుంచి చంద్రయ్య వస్తాడు. చెప్పండి బాబుగారు, ఏం తీసుకురమ్మంటారు? అనామిక ఈ చంద్రయ్య కూతురే చెల్లి. చంద్రయ్య ఇక్కడ పాలేరుగా పనిచేస్తున్నా, నాకు మాత్రం సొంత తమ్ముళ్ళక్కే. అందుకే అనామికని రమేష్కిచ్చి పెళ్లి చేద్దాం. చంద్రయ్య నీకిష్టమేగా? అయ్యా, నాకు అన్నయ్య లాంటి వాళ్ళు మీరు. తమరా మాట అన్నారంటే అనామిక కోసం ఎంత బాగా ఆలోచన చేస్తుంటారో నేను అర్థం చేసుకోగలను బాబు. తాదాస్తు, ఒకసారి మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి, అమ్మాయిని చూసి బయలుదేరతాం. తప్పకుండా బాబు, మీరు కారులో కూర్చోండి, నేను నడుచుకుంటూ ముందెళ్తా ఉంటాను, నా వెనకాలే మీరు కారులో రండి అని చెప్పి చంద్రయ్య ముందు నడుస్తూ ఉంటాడు. కారులో అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు శారద కుటుంబం. ఇక ఆఫీస్ బిల్డింగ్ పైకి రమేష్ వస్తాడు. చుట్టూ చూస్తాడు, అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తనలో తాను, కావ్య ఇక్కడే ఉంటానని చెప్పింది కానీ ఇక్కడ లేదు, అంటే నన్ను కావాలని బెదిరిస్తుందన్నమాట అని అనుకుంటూ ఉండగా కావ్య అతని దగ్గరికి వచ్చింది. రావననుకున్నానే, వచ్చావు అంటే నేనంటే నీకు ప్రేమున్నట్టే కదా. పిచ్చి కావ్య, నేనొచ్చింది నా స్నేహితురాల్ని కాపాడుకోవాలని. రమేష్, ఇంతకాలం నేను నీ స్నేహితురాలిగా ఎంత నిజాయితీగా ఉన్నానో నిన్ను ప్రేమించే అమ్మాయిగా కూడా అంతే నిజాయితీగా ఉన్నాను రమేష్. చూడు కావ్య, అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు నాకు ఎప్పటికీ మంచి స్నేహితురాలివి, అంతే, నీ మీద ప్రేమ కలగదు, అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో రమేష్. అర్థం చేసుకుంటాను, పద కిందకు వెళ్దాం అని చెప్పి కావ్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చంద్రయ్య ఇంట్లో అందరూ మంచంలో కూర్చుని ఉంటారు. అందరికీ అనామిక టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది. అందరూ అనామికని చూస్తారు. అందరికీ అనామిక నచ్చుతుంది. అమ్మగారు, నా కూతురు అనామిక అండి. చూడగానే అర్థమైంది చంద్రయ్య, చక్కంచొక్క మా అబ్బాయి రమేష్కి సరైన జోడి, ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఈడు జోడి బాగుంటారు అని చెప్పగానే చంద్రయ్య చాలా సంతోషపడతాడు.
అనామిక మాత్రం బిడియంగా భయపడుతూ ఇంటి ముందున్న కారుని చూస్తూ ఉంటుంది. అనామిక చూపుని అర్థం చేసుకున్న శారద, ఎందుకమ్మా అనామిక కారుని అంతలా చూస్తున్నావు? నీకు కారు అంటే అంత ఇష్టమా? లేదండి, నాకు కారు అంటే భయం అని చెప్పగానే అందరూ నవ్వుతారు. అనామిక బిడియంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రయ్య, ఇక నుంచి అనామిక నీ కూతురు కాదయ్యా, మా కాళ్ళు మూర్తలు పెట్టుకుని మళ్ళీ కలుద్దాం అని చెప్పగానే చంద్రయ్య చాలా ఆనందపడతాడు. కారులో శారద వాళ్ళు వెళ్ళిపోతారు. పెరట్లో ఉన్న అనామిక దగ్గరికి దామోదర్, చంద్రయ్య వస్తారు. నాన్నా, నాకు పెళ్లి ఇష్టం లేదు. నువ్వెందుకు ఇష్టం లేదంటున్నావో నాకు తెలుసు తల్లి. డబ్బున్న వాళ్ళకి మంచి మనసులుండవని, మమతలు తెలియవని, డబ్బుల్ని తప్ప వాళ్ళు మనుషుల్ని ప్రేమించరని నీలో ఒక భయం ఏర్పడింది, అంతేనా? అవును పెద్దయ్యా. అది తప్పని వీళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళాక నీకే అర్థమవుతుంది తల్లి అని చెప్పేసి దామోదర్ వెళ్ళిపోతాడు. అనామిక ఆలోచనగా ఉండిపోతుంది. కొన్ని రోజులకి రమేష్కి అనామికకి బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. అనామిక రిచ్ అత్తగారింటికి కాపురానికి వచ్చింది. గుమ్మం దగ్గర రమేష్ చెల్లెలు రితిక హారతి పట్టుకుని ఉంటుంది. అన్నయ్య, వదిన పేరు చెప్పాలి. వదిన, నువ్వు అన్నయ్య పేరు చెప్పాలి. నా పేరు రమేష్, నా భార్య పేరు అనామిక. నా పేరు అనామిక, ఆయన పేరు రమేష్ అని చెప్పి అనామిక సిగ్గుపడుతుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయానే లేచి పూజ గదిలో దీపం పెడుతుంది అనామిక. అప్పుడే శారద వచ్చి, నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకోకోళ్ళా. పర్వాలేదు అత్తయ్య, కోడలుగా నేనున్నాను కదా, నేను చేస్తాను అని అనామిక ఇంటి పని వంట పని చేస్తుంది. ఆడపడుచు రితిక వదినా వదినా అంటూ ఎంతో ప్రేమగా సొంత చెల్లిలా కలిసిపోతుంది. తినేటప్పుడు అందరూ కలిసి నవ్వుకుంటూ కొట్టుకుంటూ తింటూ ఉంటారు. అందరూ సరదాగా సినిమాకి వెళ్తారు, పార్కులకి వెళ్తారు. ఒకరోజున అనామిక వంట చేస్తూ ఉంటే తనకి పొరపాటున చేయి కాలుతుంది. అప్పుడు అనామిక బాధగా, నానా అని గట్టిగా అరుస్తుంది. అంతే, శారద, ప్రసాదు, రమేష్, రితిక అందరూ ఏదో ఒకటి పట్టుకుని అనామిక దగ్గర నిలబడతారు. వాళ్ళందరి ప్రేమ ఆప్యాయతల్ని చూసి అనామిక కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి. నీకు మేమందరం ఉన్నాం కోళ్ళా అని చెప్పగానే అనామిక ఎంతో ఆనందపడుతుంది. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్నాళ్ళకి అనామిక ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం తెలియగానే ఆ ఇంట్లో అందరూ సంతోషపడతారు. పేద తండ్రి చంద్రయ్య ఊరి మామిడి పళ్ళు తీసుకుని అనామిక దగ్గరికి వస్తాడు. ఎలా ఉన్నావు నాన్నా? నేను బాగున్నాను తల్లి, నీ ఆరోగ్యం బాగుంది కదా అని చంద్రయ్య గర్భవతి అయిన కూతురు అనామికతో ప్రేమగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక సోఫాలో కూర్చున్న గర్భవతి అనామికకి ఆడపడుచు రితిక పాలు తీసుకుని వస్తుంది. వదినా, ఈ పాలు తగ్గు. ఈ పాలల్లో డాక్టర్ గారు రాసించిన పౌడర్ని కలిపాను. నా మేనల్లుడు ఎర్రగా అందంగా పుడతాడు. అబ్బాయి పుడతాడని నువ్వెలా చెబుతావు రితిక? అమ్మాయి పుడితే? అమ్మాయి పుట్టినా నాలాగే అందంగా పుడుతుంది అని చెబుతూ ఉండగా అత్తగారు శారద టాబ్లెట్స్, వాటర్ తీసుకుని అనామిక దగ్గరికి వస్తుంది. వాళ్ళా, ఈ టాబ్లెట్ వేసుకో. అరగంట తర్వాత నీకు ఇష్టమైన కూరత అన్నం పెడతాను, 2 eggs పెడతాను, పప్పు కూడా చేస్తానులే అని శారద చెప్తుంది. ఇవ్వండి అత్తయ్య, నేను మర్చిపోయినా మీరిద్దరూ ఉన్నారు కదా, అన్నీ గుర్తు చేయడానికి టాబ్లెట్స్ ఇవ్వండి, వేసుకుంటాను అని చెప్పగానే శారద టాబ్లెట్ తీసి అనామికకి ఇస్తుంది. అనామిక టాబ్లెట్లు వేసుకుంటుంది. 2 గంటలు గడిచిన తర్వాత లాండ్లో ఉయ్యాలలో గర్భవతి అనామిక కూర్చుని ఉంటుంది. అత్తగారు శారద తనకి ఎంతో ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఆడపడుచు రితిక వాటర్ పట్టుకుని అనా నిలబడి ఉంటుంది. రితిక, అలా ఎంతసేపు నిలబడతావు చెప్పు, వచ్చిలా కూర్చో. ముగ్గురికి ఆ బల సరిపోతుందినా? నిలబడ్డం నాకు బాగుంది, నువ్వు కూర్చో, నా గురించి పక్కన పెట్టు, నువ్వు కడుపు నిండా తిను. అవును కోళ్ళా, నువ్వు తిను, తిని కాసేపు పడుకో, 4 గంటలు లేపుతానులే, ఏదైనా జ్యూస్ చేసి తీసుకొస్తానుగా అని అంటూ అనామికకి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనామిక తనలో తాను, నేను రిచ్చత్తయ్య వాళ్ళని అపార్థం చేసుకున్నాను. డబ్బున్న వాళ్ళల్లో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారని నాకు అర్థమైంది. ఇక నుంచి నేను కూడా రిచ్ అవుతాను అని అనుకుని అనామిక ఆ రోజు నుంచి మరింత సంతోషంగా జీవించటం మొదలు పెడుతుంది. అప్పటి వరకు డబ్బున్న వాళ్ల మీద అనామికకున్న అపోహలన్నీ తొలగిపోతాయి. సొంత కూతురి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న
ఆప్యాయతని పంచుతున్న అత్తగారి కుటుంబం మీద ఎంతో గౌరవం పెరుగుతుంది అనామికకి. అంతేకాదు, ఈ సంబంధాన్ని ఖాయం చేసి తనని ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా పంపడానికి సహాయపడిన దామోదర్ పెద్దయ్యకి తన మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇది వాల్టి కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.